ఓకేనా? మీడియా మిత్రులకు నమస్కారం. ఈ మధ్యకాలంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కేంద్ర ప్రభుత్వం మీద, భారతీయ జనతా పార్టీ మీద యుద్ధం ప్రకటించిన, ఇక ఢిల్లీలో భూకంపం సృష్టిస్తా అని చెప్పి రాజకీయపరమైన అంశాలను ప్రస్తావిస్తూ ప్రతిరోజు ప్రాంతీయ జాతీయ ప్రసార సాధనాలల్లో పత్రికలల్లో పతాక శీర్షికల్లో వార్తలు ప్రచురితమవుతూనే మనం అంతా చూస్తున్నాం. ఇదే కాకుండా రాఫెల్ నుంచి మొదలు పెడితే చాలామంది కేంద్ర మంత్రులు ప్రధానమంత్రి కార్యాలయం మీద కూడా చంద్రశేఖరరావు గారు అవినీతి ఆరోపణలు చేస్తూ వాటికి సంబంధించిన చాలా వివరాలు ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. ఈ వివరాలను ఆధారాలను అన్నింటిని కూడా ప్రజాకోర్టులో పెట్టి న్యాయస్థానం తలుపు తట్టి కేంద్ర మంత్రులను ప్రధానమంత్రి కార్యాలయంలో ఉండే వ్యక్తులందరినీ కూడా శిక్షించే విధంగా చర్యలు తీసుకుంటాం, మేము పోరాటం చేస్తామని ముఖ్యమంత్రి గారు చెప్పారు. అదేవిధంగా మున్సిపల్ ఎన్నికల సందర్భంగా కావచ్చు, ఉప ఎన్నికల సందర్భంగా కావచ్చు, వివిధ సందర్భాలలో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన హోంశాఖ మాత్యులు అమిత్ షా నుంచి మొదలు పెడితే జేపీ నడ్డా, కిషన్ రెడ్డి గారు, బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ గారు, వివిధ రాష్ట్రాల నుంచి రాష్ట్రానికి పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రులు అందరూ కూడా కేసీఆర్ కుటుంబం అవినీతికి పాల్పడుతుంది, తెలంగాణ సంపదను దోసుకుంటున్నారు, తొందరలోనే వీళ్ళను జైలు లెక్క పెట్టాల్సిందే అని చెప్పి పదే పదే భారతీయ జనతా పార్టీ నాయకులు ప్రకటనలు చేస్తున్నారు. ఈ రకమైన చర్చను అటు బీజేపీ, ఇటు టీఆర్ఎస్, అటు మోడీ శ్రేణులు, ఇటు కేసీఆర్ అనుచరులు అవినీతి ఆరోపణలు చేస్తూ రాజకీయ వైరుధ్యాలను ప్రదర్శిస్తూ ఒకరంటే ఒకరికి గిట్టదు, ఒకరి నీడని ఇంకొకరు సహించే భరించే పరిస్థితులు లేవు అన్నట్టుగా
ప్రజలకు ఒక భ్రమలు కల్పించే ప్రయత్నం చేస్తారు. ఈ ప్రయత్నంలో భాగంగానే నిన్న కేసీఆర్ గారు ఉద్ధవ్ థాక్రే గారిని శరద్ పవార్ గారిని కలవడానికి మహారాష్ట్రకి వెళ్ళి ఆ ముఖ్యమంత్రిని ఎన్సిపి అధ్యక్షుడిని సంబంధిత చాలామంది నాయకులను కలిసి ప్రభుత్వం యొక్క పెత్తందారి వైఖరిని రాష్ట్ర ప్రభుత్వాల మీద చెలాయిస్తున్న అజమాయిషిని రాష్ట్ర ప్రభుత్వాల యొక్క హక్కులను కాలరాస్తున్నారని కేంద్ర ప్రభుత్వం అక్రమాలకు పాల్పడుతుందని ఈ అంశాల అన్నింటి మీద తను ధైర్యంగా కొట్లాడతా మోడీ మీద మనమందరం కలిసికట్టుగా యుద్ధం చేద్దామని చెప్పి ముంబై మహారాష్ట్ర రాష్ట్రానికి వెళ్ళి కేసీఆర్ గారు అక్కడి నుంచి దేశ ప్రజలకు ఒక సందేశాన్ని ఇచ్చే ప్రయత్నం చేశారు. అంటే ఓవరాల్గా ఈ అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుంటే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్యలో సఖ్యత దెబ్బతిన్నది. మోడీ గారికి కేసీఆర్ గారికి ఏమాత్రము కుదరడం లేదు. వీళ్ళిద్దరూ ఒకరంటే ఒకరు ఇంకొకరు కారాలు మిరియాలు నూరుతున్నారు, ఉప్పు నిప్పులాగా ఉంటున్నామనే ఒక వాతావరణాన్ని కల్పించారు. అయితే ఈ సందర్భంగా నిర్దిష్టమైన ఆధారాలతో కూడుకున్న కొన్ని ఆరోపణలు మోడీ ప్రభుత్వం మీద, కేసీఆర్ కుటుంబం మీద, తెలంగాణలో జరుగుతున్న దోపిడీ విధానాల మీద ఈరోజు తెలంగాణ సమాజానికి నేను చెప్పదలుచుకున్నా. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో సింగరేణి కాలరీస్ లిమిటెడ్ అనే సంస్థ ఉన్నది. సింగరేణి కాలరీస్ అనే సంస్థ 51% రాష్ట్ర ప్రభుత్వం వాట, 49% కేంద్ర ప్రభుత్వం వాట. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల యొక్క పెట్టుబడుల ద్వారా సింగరేణి సంస్థ మనుగడ సా ఈ సింగరేణి సంస్థ నిజాం వారసత్వం నుంచి మనకు వచ్చింది. ఇది లాభసాటిగా వ్యాపారం నిర్వహిస్తూ, బొగ్గు గనులను నిర్వహిస్తూ, బొగ్గు తవ్వకాలకు పాల్పడుతూ దాదాపుగా 50,000 మంది ఘని కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించి, ఉద్యోగ అవకాశాలు కల్పించి ఈ దేశంలో విద్యుత్తు వెలుగులకు తమ వంతు సహకారాన్ని అందిస్తూ అవసరమైన దేశంలో బొగ్గు కొరత ఏర్పడ్డప్పుడల్లా, విద్యుత్తు కోతలు విధించినప్పుడల్లా సింగరేణి సంస్థ అండగా నిలబడి దేశానికి వెలుగులనిస్తుంది. ఈ సంస్థ ఈ రాష్ట్రంలో అత్యధిక లాభసాటిగా నిర్వహించబడుతున్న సంస్థ. ఈ సంస్థ కిందన్న కేటాయించిన ఘనులను ప్రైవేటోళ్ళకు అమ్మడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకొస్తే రాష్ట్ర ప్రభుత్వం దాన్ని నిలువరించే ప్రయత్నం చేయలే. కేవలం పత్రికలలో ప్రకటనలు ఇచ్చి పార్లమెంట్లో ఆ అంశాన్ని ప్రస్తావించకుండా కేంద్ర ప్రభుత్వానికి సహకరించింది. అదేవిధంగా ఈ సింగరేణి బొగ్గు సంస్థకు ఒడిశాలో నైని కోల్ మైన్ అనే ఒక పెద్ద కోల్ బ్లాక్ని కేంద్ర ప్రభుత్వం సింగరేణి సంస్థకు కేటాయించడం జరిగింది. ఈ నైని కోల్ మైన్ అనేది అదొక బంగారు గని, నల్ల బంగారం వేరే బొగ్గు అంటే 6 తట్టల మత్తెత్తుతే కానీ ఒక తట్ట బొగ్గు ఉత్పత్తి కాదు. ఈ బొగ్గు గని 1:2 2 తట్టల మట్టెత్తుతే ఒక తట్ట బొగ్గు వస్తుంది. ఇదే కాకుండా అత్యంత నాణ్యమైన బొగ్గు ఈ గనిలో ఉన్నది. అత్యంత నాణ్యమైన బొగ్గు ఈ బొగ్గు ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తే ఉత్పత్తి సామర్థ్యం పెరగడమే కాకుండా బూడిద ఉత్పత్తి చాలా తక్కువ ఉంటుంది, పొల్యూషన్ తక్కువ ఉంటుంది. ఈ నాణ్యమైన బొగ్గు సింగరేణి కాలరీస్ వాళ్ళు బొగ్గు తవ్వకాలకు పాల్పడకుండా, ఇది ఓపెన్ కాస్ట్ మైనింగ్, దీంట్లో పెద్ద సాంకేతికత కూడా అక్కర్లేదు. పైన మట్టి తీసుకోళ్లను, మట్టి కాంట్రాక్టర్లను పెట్టి పైన మట్టి తొలగిస్తే సింగరేణి సంస్థనే స్వయంగా ఈ బొగ్గును ఉత్పత్తి చేసుకొని విద్యుత్ సంస్థలకు ఏపీ జెన్కోకు
लेकपोते तेलंगाना जनकोकु विद्युत उत्पत्ति चेसे कंपनीलकु सरसमैन धरलकु अम्मुते आ सरसमैन धरल द्वारा जेनको विद्युत उत्पत्ति चेस्ते विद्युत विनियोगदारुलकु तक्कुव धरकु विद्युत सरफरा चेयडानिकि अवकाशं उंदी। ఈ రోజు సింగరేణి బొగ్గు గనులను నిర్వహిస్తుంది స్వయంగా 50,000 మంది ఉద్యోగుల ద్వారా అండర్ మైనింగ్ ఓపెన్ కాస్ట్ మైనింగ్లు అన్ని రకాల నైపుణ్యం ఉన్న సింగరేణి సంస్థ సింగరేణి అధ్వర్యంలో ఈ బొగ్గు తవ్వకాలకు పాల్పడకుండా ఈ బొగ్గు గనిని ప్రైవేట్ వ్యక్తులకు టెండర్ ద్వారా 25 సంవత్సరాల లాంగ్ లీజ్ ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నది। ఇది మొదటి తప్పు। తమ అనుయాయులకు తమ అనుకూలరికి 50,000 కోట్ల రూపాయలను దోషి పెట్టడానికి 25 సంవత్సరాల లాంగ్ టర్మ్ లీజ్ ఇవ్వడానికి సింగరేణి సంస్థను కేసీఆర్ గారు తన అధికారాన్ని వినియోగించి తన యొక్క ఒత్తిడికి సింగరేణిని లొంగదీసుకొని ఈ ఒడిశాలో ఉన్న నైని బొగ్గు గనిని ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు। మొదటి ఆరోపణ రాష్ట్ర ప్రభుత్వం మీద కేసీఆర్ మీద మేము చేస్తున్న నిర్దిష్టమైన ఆరోపణ కాలం అయిపోయిన సింగరేణి కాలరీస్ కి సీఎండి గా శ్రీధర్ అనే తెలంగాణ కేడర్ ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నాడు। అతను 2016 జనవరి 1 నాడు నియామకం జరిగింది। ఒక ఐఏఎస్ అధికారు రాష్ట్రం నుంచి డెప్యూటేషన్ పోతే ఫస్ట్ టర్మ్ లో 3 ఇయర్స్ ఒకవేళ తప్పని పరిస్థితి అయితే అడిషనల్ 2 ఇయర్స్ అంటే మొదట 3 సంవత్సరాలు మళ్ళీ 2 సంవత్సరాలు ఇతర వాటి ఇతర సంస్థలలో పని చేయడానికి అవకాశం ఇవ్వొచ్చు। అది అయిపోయినాక అతన్ని తొలగించాల్సిన సందర్భం వచ్చి మళ్ళీ 2 సంవత్సరాలు పొడిగిస్తే అతన్ని పొడిగించడానికి లేదా అతన్ని సింగరేణి సీఎండి గా ఉంచడానికి లేదని కోర్టుల కేసేస్తే ఇదే రాష్ట్ర ప్రభుత్వం ఇది కార్పొరేషన్ కాబట్టి ఈ కార్పొరేషన్ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే పనిచేస్తుంది కాబట్టి 7 సంవత్సరాల వరకు పనిచేయొచ్చు అదనంగా ఇంకొక 2 సంవత్సరాలు అతన్ని కొనసాగించొచ్చు అని కోర్టులు అఫిడవిట్ ఫైల్ చేసి అతను 7 సంవత్సరాలు సింగరేణి బొగ్గుగని సంస్థకు చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గా 7 సంవత్సరాల అతను కొనసాగించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకున్నది। 100% ఈ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ చీఫ్ మినిస్టర్ సింగరేణి సీఎండి శ్రీధర్ ముగ్గురు కూడబలుకొని సింగరేణి సంస్థలో వేలాది కోట్ల రూపాయలకు కుంభకోణానికి పాల్పడితే సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ 200 కోట్ల రూపాయలు డీజిల్ కొనుగోలు విషయంలో 200 కోట్ల రూపాయల ఫ్రాడ్ జరిగిందని సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఎంక్వైరీ ఆర్డర్ ఇచ్చింది సీఎండి అవినీతి మీద। అలాంటి వ్యక్తిని కేంద్ర ప్రభుత్వ పరిధిలో కూడా మీరు ఒక ఐఏఎస్ ఆఫీసర్ డెప్యూటేషన్ మీద ఇతర సంస్థలలో పనిచేయడానికి అనుమతించిన నిబంధనలు 5 సంవత్సరాలు అయితే అదనంగా 2 సంవత్సరాలు 7 సంవత్సరాలు కార్పొరేషన్స్లో పనిచేయొచ్చని రాష్ట్ర ప్రభుత్వం ఒక వాదనను తీసుకొస్తే ఆ వాదనను కూడా మోడీ గారు ఆమోదించాడు। ఇవాళ 7 సంవత్సరాలు మన జనవరికి అయిపోయింది మళ్ళీ ఇప్పుడు ఇంకొక సంవత్సరం అతన్ని మళ్ళీ సింగరేణి సీఎండిగా అతన్ని తిరిగి నియమించారు। 8వ సంవత్సరం ఇప్పుడు సింగరేణి సీఎండిగా శ్రీధర్ గారు ఐఏఎస్ అధికారి పనిచేస్తుండు। నేను అడుగుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రిని ఈ రాష్ట్రంలో దాదాపుగా 200 మంది ఐఏఎస్ అధికారులు ఉంటే ఒకే ఐఏఎస్ అధికారిని 8 సంవత్సరాలుగా అక్కనే కొనసాగిస్తున్నావు ఇతన్ని 2022 సింగరేణి సీఎండిగా కొనసాగించడానికి చర్చ వచ్చినప్పుడు సింగరేణి బోర్డులో కోల్ ఇండియా లిమిటెడ్ నుంచి ఉన్న కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి 49% వాటా ఉన్న కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు ఓటింగ్ జరిగినప్పుడు ఇతన్ని కొనసాగించడానికి వీల్లేదు ఇతన్ని తొలగించమని చెప్పి కోల్ ఇండియా లిమిటెడ్కు సంబంధించిన డైరెక్టర్స్ అపోజ్ చేసిండ్రు। శ్రీధర్ యొక్క వ్యవహార శైలి శ్రీధర్ యొక్క నిర్వాణ శ్రీధర్ యొక్క లోపభూయిష్టమైన నిర్ణయాల వల్ల సంవత్సరం సీఎండిగా కొనసాగించడానికి వీలు లేదని సింగరేణి బోర్డులో డైరెక్టర్స్గా ఉన్న కోల్ ఇండియా లిమిటెడ్కు సంబంధించిన డైరెక్టర్స్ ఈ ప్రతిపాదనను తిరస్కరించిన బోర్డులో
కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన కోల్ ఇండియా లిమిటెడ్ 49% వాటాదారులు శ్రీధర్ని తొలగించమని చెప్పినా ఆ అంశాన్ని పక్కన పెట్టి ఆ అంశాన్ని తొక్కి పెట్టి తిరిగి 8వ సంవత్సరం కేసీఆర్ గారు సింగరేణి సీఎండీగా శ్రీధర్ని కొనసాగించండు ఎందుకు ఈ అధికారి మీద ఇంత ప్రేమ ఇంత అనుబంధము ఒక అధికారి కేసీఆర్ 8 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉంటే అతన్ని కూడా సీఎండీగా ఎందుకయ్యా అతన్నే కొనసాగిస్తున్నాడని కొంచెం లోతుకు పోయినప్పుడు ఒరిస్సాలో నైని కోల్ మైన్ ఏదైతే ఉన్నదో ఈ కోల్ మైన్కు సంబంధించిన టెండర్లు పిలిచారు ఈ టెండరు 25 సంవత్సరాలు ఎండిఓ అంటే మైన్ డెవలప్మెంట్ అండ్ ఆపరేషన్ 25 సంవత్సరాలు ప్రైవేటు సంస్థ కట్టబెట్టి 50 దోపిడికి పాల్పడడానికి కుట్రపూరితంగా సింగరేణి సంస్థకు బొగ్గు ఉత్పత్తి సామర్థ్యం ఉండి ఇయాల అదే ఒడిశాలో ఉన్న నైని కోల్ మైన్ సింగరేణి కోల్కి సంబంధించిన సంస్థనే బొగ్గు ఉత్పత్తి చేస్తే 3,000 మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వచ్చు ఇవాళ 50,000 మంది సింగరేణిలు ఎట్లా పనిచేస్తారు ఒరిస్సాలో ఉన్న మైన్ను సింగరేణి సంస్థనే ఒకవేళ బొగ్గును వెలికిదీస్తే 3,000 మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి 3,000 మందికి ఉద్యోగ అవకాశాలు ఉండడమే కాకుండా అత్యంత నాణ్యమైన బొగ్గును ఉత్పత్తి చేయడం ద్వారా ఆ బొగ్గుని జెన్కోకు సరఫరా చేయడం ద్వారా విద్యుత్తు వినియోగదారులకు అత్యంత తక్కువ ధరకు విద్యుత్తునివ్వడమే కాకుండా పొల్యూషన్ ఫ్రీ వ్యవస్థనంత ఏర్పాటు చేసే అవకాశం ఉన్నా వీటన్నిటిని తుంగలో తొక్కి నిబంధనలకు విరుద్ధంగా టెండర్లు పిలవాలని నిర్ణయానికి వచ్చారు పోని టెండర్లు పిలవడానికి ప్రీబిడ్ మీటింగ్ పిలిస్తే 17 సంస్థలు వచ్చినాయి 17 సంస్థలు వచ్చి సీఎండీ గారితో కూర్చున్నప్పుడు మీరు ఏ నిబంధనల మేరకు టెండర్లు పిలవబోతున్నారో చెప్పండి అని అంటే దాంట్లో ఎండిఓస్ సింగిల్ ఎంటిటీని మాత్రమే ఎంటర్టైన్ చేస్తామన్నారు ఇగో తిరకాస అంతకి ఇక్కడ ఉంది ఈ తిరకాస ఏందయ్య అంటే ఈ దేశంలో మహానది కోల్ ఫీల్డ్స్ కావచ్చు కోల్ ఇండియా లిమిటెడ్ కావచ్చు దేశంలో ఇతర ప్రాంతాలలో ఉన్న బొగ్గు ఉత్పత్తి సంస్థలు కార్పొరేషన్స్ ఏమైతే ఉన్నాయో గతంలో కోల్గేట్ స్కామ్ జరిగినప్పుడు కోల్గేట్ స్కామ్ జరిగిందని ఆరోపణలు వచ్చినప్పుడు ఈ ఆరోపణల మీద పార్లమెంట్ కమిటీ కొన్ని రికమెండేషన్స్ ఇచ్చింది ఇట్లాంటి ఆరోపణలు రాకుండా ఉండాలి అంటే ఒక సంస్థ కాదు టెండర్లు పిలిచినప్పుడు జాయింట్ వెంచర్లకు అనుమతి ఇవ్వాలి కన్సార్షియమ్స్కి అనుమతి ఇవ్వాలి టెండర్ బిడ్స్ ఓపెన్ చేసిన తర్వాత రివర్స్ బిడ్డింగ్కు అనుమతి ఇవ్వాలని కొన్ని రికమెండేషన్స్ పార్లమెంట్ కమిటీ ఇచ్చింది స్టాండింగ్ కమిటీ ఇచ్చిన రికమెండేషన్స్ను కోల్ ఇండియా లిమిటెడ్ అడాప్ట్ చేసుకొని ఈరోజు దేశంలో మొత్తం బొగ్గు తవ్వకాలకు పిలిచే టెండర్లలో బొగ్గు ఉత్పత్తి చేసే టెండర్లలో జాయింట్ వెంచర్స్కు అనుమతి ఇచ్చిండ్రు కన్సార్షియమ్స్కు అనుమతి ఇచ్చిండ్రు ఈ విధంగా ఓపెన్ టెండర్స్ పిలిచి కాంపిటీషన్ పెంచి కాంపిటేటివ్ ప్రైస్కు బిడ్లు ఇచ్చే ఒక విధానాన్ని కేంద్ర ప్రభుత్వము ఆనాడు అమల్లోకి తీసుకొచ్చింది ఇవాళ అదే విధానం మిగతా భారతదేశం మొత్తం అమలు జరుగుతుంది ఈ అంశం ప్రీబిడ్ మీటింగ్లో వెళ్ళిన సంస్థలు సింగరేణి సీఎండీ గారి దృష్టికి తీసుకెళ్తే మీరు నోరు తెరవడానికి లేదు చెప్పిందే వినండి చెప్పిందే రాసుకోండి అని చెప్పి జాయింట్ వెంచర్లను కన్సార్షియంను లేకుండా ఎండిఓస్ సింగిల్ ఎంటిటీని మాత్రమే అనుమతిస్తామని చెప్పారు సింగిల్ ఎంటిటీని అనుమతి ఇవ్వడం ద్వారా అంటే ఒకే సంస్థ అన్ని రకాల అనుమతులు అంటే ఉండాలి కన్సార్షియం చేయాలంటే ఒకరికి మట్టి తీసే అనుభవం ఉండొచ్చు ఒకరికి బొగ్గు దొవ్వే అనుభవం ఉండొచ్చు ఇంకొకరికి ఆర్థికంగా వాళ్ళ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కెపాసిటీ ఉండొచ్చు సో ఒకరికి మట్టి తీసే అనుభవం ఉండి ఒకరికి బొగ్గు ఉత్పత్తి చేసే అనుభవం ఉండి ఇంకొకరికి ఆ సంస్థ యొక్క ఆర్థిక స్థితిగతులు బాగుంటే ఈ ఇద్దరు ఈ ముగ్గురు కలిసి టెండర్ వేసి పనిచేయడానికి అవకాశం ఇవ్వాలి ఇవాళ అవకాశాలు క్లోజ్ చేసి అన్నీ ఒక్కడికే ఉండాలి అన్నీ ఒక్కడికి ఉన్నానికి మాత్రమే మా అర్హత ఇస్తామని చెప్పి కోల్ ఇండియా లిమిటెడ్ యొక్క నిబంధనలను భారతదేశంలో మిగతా ప్రాంతాలలో జరుగుతున్న టెండర్లు నియమ నిబంధనలను కాదని కాలరాసి సింగరేణి సీఎండీ ఒక సంస్థను దృష్టిలో పెట్టుకొని
ఒకరిద్దర్ వ్యక్తులకు సహాయం చేయడానికి నిబంధనలను ఉల్లంఘించిండు. దిస్ ఇస్ కాల్డ్ టైలర్ మేడ్ కండిషన్స్. టైలర్ మేడ్ కండిషన్స్ అంటే మనం ఒక టైలర్ దగ్గరికి వెళ్ళి సూట్ కుట్టించుకోవాలనుకుంటే ఆ వ్యక్తి యొక్క కొలతలు అన్నీ తీసుకొని అతనికి చెస్ట్ ఎంత ఉండాలి, అతని లెంత్ ఎంత ఉండాలి, అతని హ్యాండ్ ఎంత ఉండాలి, అతనికి కుట్టాల్సిన సూటు పూర్తిగా టైలర్ మెజర్మెంట్స్ తీసుకొని కుట్టి అతనికి ఒక సూట్ కుడతాడు. ఇవాళ టెండర్లు కూడా వాళ్ళు ఒక సంస్థను దృష్టిలో పెట్టుకొని ఆ సంస్థకు సాంకేతికంగా ఆర్థికంగా నైపుణ్య విధానాన్ని దృష్టిలో పెట్టుకొని టెండర్ కండిషన్స్ ఫిక్స్ చేశారు. దాంతో టెక్నికల్ ఈ రకమైన నిబంధనలు పెట్టి పోటీలో చాలామందిని అనర్హులుగా చేసి కొద్దిమంది వ్యక్తులకే అవకాశం కల్పించడం ద్వారా 50,000 కోట్ల రూపాయల పెద్ద కుంభకోణం. ఈ కుంభకోణం ఎంత పెద్దది అంటే రాఫెల్ కుంభకోణం కంటే పెద్ద కుంభకోణం. రాఫెల్ విమానాల కొనుగోలు కంటే కూడా అది 35,000 కోట్లదే కుంభకోణం. ఇది 50,000 కోట్ల కుంభకోణం. ఇంత పెద్ద కుంభకోణం తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వారి కుటుంబం దోపిడీకి పాల్పడుతుంటే అనర్హుడైన అధికారిని కోల్ ఇండియా లిమిటెడ్ వ్యతిరేకించిన 49% వాటా కేంద్ర ప్రభుత్వానికి ఉన్న కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి ఇతన్ని అధికారిగా కొనసాగించడానికి వీల్లేదు, ఇతను బదిలీ చేయండి, కొత్త అధికారిని తెమ్మండి అంటే కూడా వాటి అన్నిటిని పక్కన పెట్టి అదే అధికారిని తీసుకొచ్చి నియమించి ఈ టెండర్ల ప్రాసెస్కు మొత్తాన్ని పని ముగించే కార్యక్రమం ఉన్నది. దానికి సంబంధించి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ప్రధానమంత్రికి, మైనింగ్ మినిస్టర్కు, సిబిఐకి, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్కి, హోమ్ మినిస్టర్కి, అదేవిధంగా కోల్ సెక్రటరీకి అనిల్ కుమార్ జైన్తో సహా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఫిర్యాదు చేశారు. వారి తర్వాత ప్రధానమంత్రికి, హోంమంత్రికి, సిబిఐకి, సెంట్రల్ విజిలెన్స్కి, కోల్ ఇండియా లిమిటెడ్కి సంబంధించిన కోల్ సెక్రటరీకి అనిల్ కుమార్ జైన్కు, సంబంధిత అధికారులు అందరికీ కూడా నేను వెంకటరెడ్డి గారు మళ్ళీ పోయి ఫిర్యాదు చేసి వచ్చినాం. ఇది దోపిడీ. ఒకటి అవినీతి, రెండు కేంద్ర ప్రభుత్వానికి 49% వాటా ఉంది, మూడు ఒక ఐఏఎస్ అధికారి డిఓపిటి నిబంధనలకు విరుద్ధంగా డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ కిందికి వస్తారు ఈ ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఎఫ్ఎస్లు, ఐఆర్ఎస్ అధికారులు. ఈ అధికారులను బదిలీ చేసినా, ఈ అధికారులను డెప్యుటేషన్ మీద పంపించినా ఆ నియమ నిబంధనలకు లోబడి మాత్రమే రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరించాలి. కాబట్టి శ్రీధర్ అనే అధికారిని 8వ సంవత్సరం సీఎండీగా కొనసాగించడానికి వీల్లేదు. శ్రీధర్ అనే అధికారిని ఎందుకు కొనసాగిస్తున్నారంటే ఒడిశాలో ఉన్న నైనీ కోల్ మైన్ను కొల్లగొట్టడానికి కొన్ని ప్రైవేట్ సంస్థలకు సొంతంగా సింగరేణి తవ్వకాలకు చర్యలు చేపట్టకుండా ప్రైవేటు వ్యక్తుల కట్టబెట్టడం ద్వారా 50,000 కోట్లకు దోపిడీకి పాల్పడుతుండ్రు అని చెప్పి మేమందరికీ ఫిర్యాదు చేసి వచ్చినాం. ప్రధానమంత్రి గారు నాకు పంపించిన అక్నాలెడ్జ్మెంట్ ఇది, పిఎంఓకి నేను కంప్లైంట్ చేసింది. ఇది ప్రధానమంత్రికి, సిబిసికి ఇచ్చిన కంప్లైంట్, దాని మీద మాకు వాళ్ళు ఇచ్చిన రిసీట్. ఇన్ని రకాలుగా ప్రధానమంత్రి నుంచి కోల్ మైన్ కోల్ సెక్రటరీ వరకు అన్ని అధికారులకు, అన్ని విచారణ సంస్థలకు మేము ఫిర్యాదు చేసినాము. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో పనిచేస్తున్న సింగరేణి క్యాలరీస్ లిమిటెడ్ సిఎండి ఐఏఎస్ ఆఫీసర్ శ్రీధర్ గారి నేతృత్వంలో చంద్రశేఖరరావు గారు అతనికి అర్హత లేకపోయినా అతను అక్కడ నియమించడం ద్వారా ఇంత పెద్ద టెండర్ని ప్రహసనంగా మార్చి పోటీని తగ్గించి 2-3 సంస్థలకే అర్హత కల్పించి అందులోకి వెళ్ళి ఒక సంస్థ కట్టబెట్టడానికి అని చెప్పి స్పెసిఫిక్ ఏజెన్సీల పేర్లు మేము రాసి కంప్లైంట్ ఇచ్చినాం. ఆ స్పెసిఫిక్ ఏజెన్సీలు అదానీ అనంటే మీకు తెలుసు ఎవరికి దత్తపుత్రుడో, ఎవరికి సొంత సోదరుడు. అదేవిధంగా ఆంబే అనే సంస్థ, ఇది కూడా గుజరాత్కు సంబంధించిందే, జేఎస్పిఎల్. ఈ 3 సంస్థలు మాత్రమే అర్హత సాధించి దీంట్లో అదానికి టెండర్ కేటాయించి వీళ్ళకు మాత్రమే అర్హత సరిపోయేటట్టు. నేను ఇంతకుముందు ఏదైతే టైలర్ మేడ్ కండిషన్ అన్నానో, అంటే ఒక వ్యక్తికి సూట్ కుట్టాలంటే టైలర్ ఎట్లయితే మెజర్మెంట్లు తీసుకొని సూట్ కుడతాడో, ఈ టెండర్ కండిషన్స్ ఈ సంస్థలకు తప్ప ఇతరులకు ఎవ్వరికి అర్హత లేకుండా చేసి 17-20 సంస్థలు పోటీకి వచ్చే అవకాశం ఉన్నప్పుడు ఆ సంస్థలన్నిటిని కూడా అనర్హత గురి చేసి
జాయింట్ వెంచర్స్ కానీ కన్సార్షియం కానీ లేకుండా చేయడం ద్వారా వీళ్ళని మాత్రమే చేసి అదాని పేరు మీద టెండర్ తీసుకొని ఇవాళ వీళ్ళు ఇట్లా చెయ్యబోతున్నారని చెప్పి టెండర్లు వేయకంటే ముందే ప్రధానమంత్రికి హోంమంత్రికి సిబిఐకి సెంట్రల్ విజిలెన్స్కు కోల్ సెక్రటరీ గారికి మేము రాతపూర్వకమైన ఫిర్యాదులు ఎంపీలుగా మేము పోయి కలిసి వచ్చినాం. ప్రహ్లాద్ జోషి మైనింగ్ మినిస్టర్ దగ్గర 4 గంటలు కూర్చున్నాం. అతను మమ్మల్ని తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే మేము ఇక్కడి నుంచి పోనే పోమ్నితో మాట్లాడే వరకు నేను వెంకటరెడ్డి గారు నిలదీసి కూర్చుంటే చివరాఖరికి మా ఫిర్యాదు తీసుకున్న తర్వాత నమస్కారం పెట్టి ఈ తెలంగాణకు సంబంధించిన ఏ అవినీతి కానీ ఏ ఫిర్యాదు కానీ మీరెవ్వరూ ఏమి పరిశీలించొద్దు ఏమి చర్యలు తీసుకోవద్దు ప్రధానమంత్రి కార్యాలయం చూసుకుంటుంది కాబట్టి మీరేం పనిచేయాల్సిన పని లేదని ప్రధానమంత్రి కార్యాలయం నుంచి మాకు ఆదేశాలు ఉన్నాయి కాబట్టి నేను నిస్సహాయుణ్ణి అని స్పష్టంగా మైనింగ్ మినిస్టర్ ప్రహ్లాద్ జోషి గారు మాట్లాడే పరిస్థితి వచ్చింది. అక్కడి నుంచే మీరు కావాలంటే కోల్ సెక్రటరీ దగ్గరికి వెళ్ళండి అంటే కోల్ సెక్రటరీ దగ్గరికి వెళ్ళి మేము మాట్లాడితే ఈ ఐఏఎస్ అధికారి నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తుండి తను తక్షణమే తొలగించమని తెలంగాణ రాష్ట్రానికి మేము లేఖలు రాసినాము. మేము బోర్డులో అతన్ని కొనసాగించొద్దు అతన్ని రిటైర్ చేసి పంపించండి బోర్డులో మేము కోల్ ఇండియా లిమిటెడ్ నుంచి మేము అబ్జెక్షన్ చెప్పినాము ఓటింగ్ అగెనిస్ట్గా చేసినాము అయినా మీ ముఖ్యమంత్రి పైన ఉన్న పెద్దలతో మాట్లాడుకొని ఈ రకంగా చేస్తున్నాడు ఇది 100% నిబంధనలకు విరుద్ధం కానీ మేమేమి చేయలేము అన్నాడు. ప్రహ్లాద్ జోషి ఇదే మాట అన్నాడు నేనేం చేయలేని పరిస్థితులు ఉన్నా అంటే అయ్యా మంత్రిగా మేము ఒక పార్టీ అధ్యక్షుని పార్లమెంట్ సభ్యులో నీకు ఫిర్యాదు తెచ్చిచ్చినావు మా ఫిర్యాదును నువ్వు చర్యలు తీసుకోకపోతే తీసుకోకపోయినావు సెంట్రల్ విజిలెన్స్ కమిషన్కి ఫ్యాక్ట్ ఫైండింగ్ రిపోర్ట్ పంపమని ప్రాథమిక నివేదిక నాకు ఒక ఫిర్యాదు వచ్చింది ఈ ఫిర్యాదులో కొన్ని నిర్దిష్టమైన ఆరోపణలు చేస్తున్నారు ఈ ఆరోపణల వాస్తవాలను నిగ్గుదేల్చి ప్రాథమిక నివేదిక ఇవ్వని సెంట్రల్ విజిలెన్స్ కమిషన్కు మీరు మా కంప్లైంట్ను ఫార్వర్డ్ చేయండి సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఎట్లా వీటి మీద ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇవ్వదో మేము చూసుకుంటాము అని అంటే సెంట్రల్ విజిలెన్స్ కమిషన్కు చర్యల సంగతి పక్కన పెట్టి మేము పార్లమెంట్ సభ్యులుగా తెలంగాణ రాష్ట్రం వాళ్ళుగా మా రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి అధికారి నియామకము టెండర్ల గోల్మాల్కు సంబంధించి ఫిర్యాదు ఇచ్చినాం ఈ ఫిర్యాదును మీరు సిబిసికి రెఫర్ చేయండి సిబిసి నివేదిక ఇచ్చిన తర్వాత తప్పుల సంగతి తేలుతుంది అప్పుడు చర్యలు తీసుకుందరంటే నేను సిబిసికి కూడా దీన్ని ఫార్వర్డ్ చేయలేను. తెలంగాణ ముఖ్యమంత్రి గారికి ప్రధానమంత్రి కార్యాలయంలో ఉన్న ఇన్ఫ్లుయెన్స్ నా ఉద్యోగం ఊడుతుంది తప్ప నేను ఇది చేయలేను అని చెప్పి కేంద్ర మంత్రి స్వయంగా మా ముందర నిస్సహాయత వ్యక్తం చేసిండు. ఇవాళ టెక్నికల్ బిడ్లో ఈ ముగ్గురే పార్టిసిపేట్ చేశారు టెక్నికల్గా ఈ ముగ్గురిని క్వాలిఫై చేసి నెక్స్ట్ లెవెల్లో ప్రైజ్ బిడ్ ఓపెన్ చేసి ఇవాళ అదానికి కట్టబెట్టే 50,000 కోట్ల కుంభకోణం ఈ రాష్ట్రంలో జరగబోతుంది. జాయింట్ వెంచర్స్ కానీ కన్సార్షియమ్స్ను కానీ టెండర్లు క్లోజ్ చేశారు ఇది సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్. మీరు టెండర్ పిలిచేటప్పుడు అర్హత లేని వాళ్ళు లేకపోతే ఇద్దరు ముగ్గురు కలిసి టెండర్లలో పార్టిసిపేట్ చేస్తే వాళ్ళ తర్వాత పని చేస్తారో చేయరో కాబట్టి మేము పెద్ద బలవంతుని 8 ఫీట్ల హైట్ ఉన్నోని 150 కేజీల వజన్ ఉన్నోని తీసుకొచ్చిన ఆయన అయితే వస్తాదో అందరినీ కొడతాడని తెచ్చినాము అతనైతేనే చేయగలడు 6 ఫీట్లు ఉన్న వాళ్ళు ముగ్గురు కలిసినా చేయలేరు ఇద్దరు కలిసినా చేయలేరు అని చెప్పి సిఎండి గారితో స్వయంగా నేను మాట్లాడితే నాకు చెప్పింది శ్రీధర్ నేను 4-5 సార్లు అతనికి ఫోన్ చేసినా మాట్లాడినా చెప్పినా ఇది భవిష్యత్తులో చాలా ప్రమాదకరంగా మారుతుంది నువ్వు తీసుకుంటున్న నిర్ణయాల వల్ల నువ్వు జైలుకి వెళ్లాల్సి వస్తుంది నీకు ఆదేశాలు ఇచ్చిన వాళ్ళు పేపర్ మీద ఎక్కడ సంతకం పెట్టారు సిఎండిగా నీదే బాధ్యత అవుతే నువ్వు జైలుకి వెళ్లాల్సిన పరిస్థితులు వస్తాయి అని చెప్పి ఐఏఎస్ అధికారికి చెప్తే కూడా నా మీద ఒత్తిడి ఉన్నది నేను చేయక తప్పదు అని ఐఏఎస్ అధికారి నిస్సహాయంగా మాట్లాడిన రూపంలో ప్రైవేట్ కాంట్రాక్టర్లకు సహకరించే పని చేస్తుండు. పోనీ నిజంగానే ఇంకొకరికి ఎవరికీ అవకాశం ఇందులోకి రాకుండా నిషేధించినుంటే వారి చిత్తశుద్ధిని మేము అనుమానించి ఉండేవాళ్ళం కాదు. కానీ ఇందులో ఏం టెండర్ కండిషన్స్ ఉన్నాయి తెలుసా పత్రికా మిత్రులారా? టెక్నికల్ బిడ్ ప్రైస్ బిడ్ క్వాలిఫై అయి లెటర్ ఆఫ్ ఇంటెంట్ ఇచ్చి అగ్రిమెంట్ అయిన తర్వాత ఈ సక్సెస్ఫుల్ బిడ్డరు ఇన్వెస్టర్ను తెచ్చుకోవచ్చు అంట లోపలికి పార్ట్నర్ కింద. మొదట్లో ఇద్దరు పార్ట్నర్స్ కలిసి టెండర్ వేయడాన్ని నిషేధించిన ఈ సంస్థ
టెండర్ ప్రాసెస్ అంతా అయిపోయి అదానికి వచ్చిన తర్వాత ఇప్పుడు అదాని దగ్గర ఆర్థికంగా సాంకేతికంగా అన్ని నైపుణ్యాలు ఉన్నాయని అతన్ని టెండర్లో క్వాలిఫై చేసి అతనికి అప్పచెప్పినాక టెండర్ అతనికి అగ్రిమెంట్ అయిన తర్వాత మొత్తం అతని చేతులకు పోయిన తర్వాత అతను ఆర్థిక పెట్టుబడిదారుని ఎవరినైనా లోపలికి తెచ్చుకోవచ్చంట. అంటే ముందలుండే డోర్లన్నీ బంద్ పెట్టి తాళాలేసి వెనకాల కిటికీలు తెరిచి కిటికీలకు వెళ్ళి దుంకమంటున్నారు. ఈ వెనక నుంచి వచ్చేటోడు ఎవడా అంటే కేసీఆర్ బినామీ ప్రతిమా శ్రీనివాస్. మొదటి బినామీ నరేంద్ర మోడీ బినామీ అదానీ, అదానీ పేరు మీద నాటకమంతా జరిగి అదానీ కంపెనీల మీద టెండర్ వచ్చిన తర్వాత అదానీ ప్రపంచంలోనే శ్రీమంతుడు, అతనికి మళ్ళీ ఆర్థిక పెట్టుబడిదారు ఎందుకు? నువ్వు మొదట్లో అర్హత చూస్తున్నదే ఆర్థికంగా సాంకేతికంగా నైపుణ్యపరంగా స్థిరాస్తుల పరంగా అతనికి అన్ని అర్హతలు ఉన్నామనే నువ్వు క్వాలిఫై చేసి అతనికి టెండర్ ఇస్తేవి. అతను సక్సెస్ఫుల్ బిడ్డర్ అయిపోయి టెండర్ తీసుకున్న తర్వాత అతను పని చేయాల్సిన సందర్భంలో అతనికి ఆర్థిక పెట్టుబడిదారుని లోపలికి తెచ్చుకోవచ్చు అని వెసులుబాటు పెట్టిండ్రు. ఈ ఆర్థిక పెట్టుబడిదారుని మొదట్లో టెండర్లోనే లోపలికి తీసుకురావచ్చు కదా. అంటే ఇక్కడ మొత్తం మూసేసినాక అదానికి టెండర్ ఇచ్చిన తర్వాత అదాని తనను కావాల్సిన లోపలికి తీసుకొస్తాడు. ఎవరినే కావాల్సినోడు? కేసీఆర్ గారు అదానీని పిలిచి ప్రతిమా శ్రీనివాసుని పిలిచి కూర్చోబెట్టి ఇది మా కుటుంబానికి కావాలా, సాంకేతికంగా నిన్ను వాడుకుంటాం, ఆర్థికంగా ఈయనను వాడుకుంటాం, 25 సంవత్సరాలు 50,000 కోట్లు మా కుటుంబానికి కావాలి, మేము ఈ తెలంగాణను దోసుకోవాలి, ఈ తెలంగాణ తెచ్చింది మేము, ఈ తెలంగాణలో ఉన్న భూగర్భ నిక్షేపాలన్నిటిని కూడా మేము ఆరగించాలనుకుంటున్నాం, మీరు సహకరించండి అని చెప్పి ఇవాళ ఒక అధికారిని అడ్డం పెట్టుకొని ఒక అదానీని అడ్డం పెట్టుకొని 50,000 కోట్ల కుంభకోణానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు పాల్గొంటున్నారు. ఇప్పుడు ఇంకా నేను రాజకీయ కోణమే మాట్లాడదలుచుకున్నా. ఇది సాంకేతికంగా సింగరేణి చేతిలో ఉన్న ఒడిశాలో ఉన్న నైని కోల్ మైన్ని 50,000 కోట్ల దోపిడీని ఏ రకంగా కేసీఆర్ గారు విజయవంతంగా కొల్లగొట్టడానికి ప్రణాళిక వేసిండో ఇది మొత్తం ఒక అంశం. ఇవాళ మరి నేను రాజకీయ కోణం నుంచి మాట్లాడుతున్నా. బీజేపీకి కేసీఆర్కి అసలు పడతలేదు. మేమిద్దరం ఎంపీలము, ఒక పార్టీ అధ్యక్షుడిని, ప్రతిపక్ష పార్టీ, మేము పోయి ఫిర్యాదిస్తే విచారణకి ఆదేశించిండా. అదానీ అనేవాడు మోడీకి అమిత్ షాకి ఎంత దగ్గరోడో మీకు అందరికీ తెలుసు కదా. అదానీ అనే సంస్థల కేసీఆర్ బినామీ పెట్టుబడి రూపంలో లోపలికి రావడానికి ఎట్లా అనుమతి ఇచ్చిండ్రు? మన విద్యుత్తు సంస్కరణల మీద కేసీఆర్ గారు ప్రెస్ మీట్లో ఏం మాట్లాడిండు? మీరు న్యాచురల్ ఎనర్జీ కొనాలి, అంటే సౌర విద్యుత్ వీటిని కొనాలి, ఒకే సంస్థ నుంచి, గుజరాత్కు సంబంధించిన సంస్థ నుంచి కొనాలని విద్యుత్ సంస్కరణలలో మమ్మల్ని ఒత్తిడి చేసి మా రాష్ట్రాన్ని కొలగొట్టాలని చూస్తున్నాను. ఎవరినాయంటే ఆయన ఈ దేశంలో 200,000 మెగావాట్ల సౌర విద్యుత్ సంస్థలను ఏర్పాటు చేస్తానని బయలుదేరింది అదానీ సంస్థ. అదానీ నుంచి కొనుగోలు చేయమని మా మీద ఒత్తిడి చేస్తున్నారని కేసీఆర్ గారు పెడబొబ్బలు పెట్టారు. ప్రధానమంత్రి మనిషి ఆయన సొంత ఊరోళ్ళను ఆయన సొంత మనుషుల దగ్గర సౌర విద్యుత్ కొనమని మా తెలంగాణ మెడ మీద కత్తి పెట్టిండ్రు. ఇది దుర్మార్గం కాదని మాట్లాడిన కేసీఆర్ను నేను అడుగుతున్నా. ఇవాళ తెలంగాణ ప్రజల ఆస్తి, 3,000 మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశం ఉన్న సింగరేణి సంస్థ పరిధిలో ఉన్న ఒడిశాలో ఉన్న నైనీ కోల్ మైన్ని సింగరేణి స్వయంగా బొగ్గు ఉత్పత్తి చేయకుండా అదానీ కంపెనీలకు కట్టబెట్టడానికి వ్యూహాత్మకంగా నియమ నిబంధనలు అన్నిటిని కూడా ఒకటి రెండు సంస్థలకు అనుకూలంగా మార్చి కట్టబెడుతుంటే అదే అదానికి కట్టబెడుతుంటే నీ కళ్ళకు కనిపిస్తలేదా కేసీఆర్ అని నేను అడుగుతున్నా. పోనీ నీ కళ్ళకు కనిపించలే. సీఎండీకి ఫిర్యాదు చేసినాం, కోల్ ఇండియాకి ఫిర్యాదు చేసినాం, సిబిసికి చేసినాం, సిబిఐకి చేసినాం, మైనింగ్ మినిస్టర్కి చేసినాం, హోమ్ మినిస్టర్కి చేసినాం, ప్రధానమంత్రికి చేసినాం, ఇంతమందికి ఫిర్యాదులు చేసి ఎక్కని గడపలేదు, తలుపని తట్టని తలుపు లేదు. ఈ దేశంలో ఉండే అన్ని విచారణ సంస్థల దగ్గరికి నేను కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు స్వయంగా వెళ్ళి కూర్చొని మా వాదన వినిపించినాం. మా తెలంగాణ బిడ్డల ఆస్తి ఆగర్భ మొత్తం భూగర్భ గనులను కేసీఆర్ కుటుంబం దోసుకుంటుంది, దోపిడికి పాల్పడుతురు. ఇంత దుర్మార్గం ఇంకా లేదు. ఇది మా భవిష్యత్ తరాల యొక్క ఆస్తి, ఈ ఆస్తిని కొల్లగొడుతున్నారని మేము ప్రతి దగ్గరికి వెళ్ళి చెప్పొచ్చినాము.
ఎందుకు కేంద్ర ప్రభుత్వం కనీసం సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ నుంచి అయినా రిపోర్ట్ అడగలేదు 49% కేంద్ర ప్రభుత్వ వాటా ఉన్న సంస్థల్ని 50,000 కోట్ల కుంభకోణం జరుగుతుంటే నరేంద్ర మోడీ మిన్నకుట ఉన్నాడు అని అంటే అమిత్ షా పలుకుతలేడు ప్రహ్లాద్ జోషి నిస్సహాయత వ్యక్తం చేసి చేతులెత్తి దండం పెట్టే పరిస్థితి వచ్చింది నిబంధనలకు విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వ పరిధిలో పనిచేయాల్సిన ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు 7 సంవత్సరాలకు పైబడి ఒక్క రోజు కూడా ఎక్కడ మామూలుగానే 5 ఏళ్ళు ఒకవేళ కేంద్రం లిబరల్గా ఉంటే 7 ఇయర్స్ ఇప్పుడు 8th ఇయర్ అన్ని నిబంధనలు తుంగలోకి దేశంలో ఏ అధికారికి ఏలేదు ఇవాళ శ్రీధర్ను సీఎండీగా సింగరేణికి నియమిస్తే డిఓపిటీ ఎందుకు శ్రీధర్ను రీకాల్ చేయలేదు వెస్ట్ బెంగాల్లో డీజీపీని కేంద్ర ప్రభుత్వం సహకరిస్తలేరు లేకపోతే ఆదేశాలను పాటిస్తలేరని ఢిల్లీకి తక్షణమే పిలిపించిన మీరు సింగరేణిలో 50,000 కోట్లకు దోపిడీకి పాల్పడుతున్న దోపిడీకి సహకరిస్తున్న శ్రీధర్ని కేంద్ర ప్రభుత్వం ఎందుకు రీకాల్ చేస్తలేదు 49% వాటా ఉన్న కేంద్ర ప్రభుత్వం మిన్నకుట ఉంది అని అంటే ఈ దోపిడీల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వాటా ఉన్నట్టు లేదా తెలంగాణ సమాజం ఆలోచన చేయాలి ఇవాళ మోడీకి వ్యతిరేకంగా నేను కొట్లాడుతున్న కేంద్ర ప్రభుత్వం అవినీతికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నా కేసీఆర్ ఇవాళ అదానికి నువ్వు కట్టబెడుతున్నావు కదా ఈ 50,000 కోట్ల రూపాయలు అదాని వెనకాల నిలబడ్డది నీ ప్రతిమ శ్రీనివాస్ నీ బినామీ కదా తెలంగాణ యొక్క ఖనిజ సంపదను కొల్లగొట్టే అధికారం హక్కు నీకే వడిచ్చిండని నేను అడుగుతున్న తెలంగాణ ప్రజల తరఫున ఇవాళ మోడీ కేసీఆర్ యొక్క ప్రగల్భాలు ఉపన్యాసాలు ప్రజల్ని మభ్య పెట్టడానికే కేసీఆర్ను నిజంగానే దోపిడీకి పాల్పడితే జైలుకు పంపిస్తామన్న బీజేపీ నాయకుల్ని ఈ రాష్ట్రంలో ఉండే కిషన్ రెడ్డిని బండి సంజయ్ గారిని నేను అడుగుతున్నా ఈ దోపిడీ నాపండి మీకందరికి మేము ఫిర్యాదు చేసినాం సింగరేణి సంస్థను కొల్లగొడుతున్న సీఎండి శ్రీధర్ను 200 కోట్ల రూపాయల డీజిల్ కుంభకోణం పాల్పడ్డదని సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఎంక్వైరీ ఇచ్చిన దాని మీద మీరు ఎందుకు చర్యలు తీసుకుంటున్నారు అట్లా 100,000 కోట్ల రూపాయలు నిల్వల విషయంలో నిధుల విషయంలో శ్రీధర్ మీద తీవ్రమైన ఆర్థిక నేర ఆరోపణలు ఉన్నాయి తీవ్రమైన ఆర్థిక నేర ఆరోపణలు ఉన్న వ్యక్తిని 8వ సంవత్సరం సీఎండిగా కొనసాగిస్తున్నారు కోల్ ఇండియా లిమిటెడ్ అధికారులు అతని నియామకాన్ని వ్యతిరేకించినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎందుకు అతని నియామకాన్ని సమర్థిస్తుంది దీని వెనకాల మోడీ కేసీఆర్ యొక్క అవగాహన ఏందని కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది మోడీ కేసీఆర్ 8 ఏళ్ళు కలిసి ఉన్నారు ఇప్పుడు విడిపోయినట్టు కనిపించి కలిసి దోసుకుంటురు ప్రజలకు మాత్రమే వీళ్ళ దొంగతనం బయటపడ్డదని ఇన్ని రోజులు వీళ్ళ చీకటి మాటు వ్యవహారం అక్రమ సంబంధం ప్రజల ముందు కనిపించిందని ఇప్పుడు చీకట్ల వ్యవహారాలు చేయాలనుకుంటురు వాళ్ళు నేను అడిగేది ఒక్కటే నిబంధనలకు విరుద్ధంగా కొనసాగిస్తున్న ఐఏఎస్ ఆఫీసర్ శ్రీధర్ని సీఎండీగా తొలగిస్తారా లేదా అని కేంద్ర ప్రభుత్వాన్ని నేను అడుగుతున్నా కోల్ ఇండియా లిమిటెడ్ మహానది కోల్ లిమిటెడ్ ఇట్లాంటి సంస్థలు పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ రికమెండేషన్స్ ప్రకారం ఏదైతే ఆదేశాలు ఇచ్చారో ఆ నిబంధనలకు విరుద్ధంగా సింగరేణి సంస్థ పిలిచిన టెండర్లను రద్దు చేసి జాయింట్ వెంచర్స్కి కన్సార్షియమ్స్కి అనుమతిచ్చి పారదర్శకంగా టెండర్లు నిర్వహించడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకొస్తారా లేదా అని రెండో సవాల్ నేను విసురుతున్నా ఇవాళ కేసీఆర్ నేను అడుగుతున్నా విద్యుత్తు నిబంధనలలో అదాని నుంచే కొనక తప్పని పరిస్థితులు కేంద్ర ప్రభుత్వం కల్పిస్తుంది మాకు విద్యుత్తు సంస్కరణలు మాకు శనిపాతంలాగా తయారైనాయి శరఘాతంలా మాకు తగలబోతున్నాయని చెప్పి అదాని మీద పెడబొబ్బలు పెట్టినావు కదా అదే అదానికి ఇవాళ నువ్వు ఇంత పెద్ద మైన్ను 25 సంవత్సరాలు లీజ్కి ఇవ్వబోతున్నావు దీనికి కేసీఆర్ గారు ఏం సమాధానం చెప్తారో నేను అడుగుతున్నా అంటే ఈయన దోపిడీకి సహకరించినందుకు ఈయనకు దోచిపెట్టడానికి సంతకాలు పెట్టిన అధికారులను నియమించినందుకు యూపీఏను చీల్చి కాంగ్రెస్ పార్టీని బలహీనపరిచి ఎన్డీఏను బలోపేతం చేయడానికి ఈరోజు కేసీఆర్ గారు సుపారీ తీసుకున్నాడు మోడీ దగ్గర సుపారి గ్యాంగ్ లీడర్ కేసీఆర్ హీ వాంటెడ్ టు కిల్ యూపీఏ కూటమి నరేంద్ర మోడీ ఎన్డీఏ బీజేపీని ఈ దేశంలో ఎదురులేని
व्यतिरेक ये राजकीय कूटमी मनगड़ साधिंचलेदु ఈ కూటమల ప్రయోగము నిష్ప్రయోజనము అని చెప్పి ప్రపంచ ప్రజల ముందు బలహీనం చేయడానికి కాంగ్రెస్ పార్టీతో ఉన్న వ్యక్తులను మాత్రమే సంస్థలను మాత్రమే కేసీఆర్ గారు కలుస్తారు. కేసీఆర్ గారు నేను ఉద్దవ్ ఠాక్రేతో కలిసిన రాజకీయాల మీద మాట్లాడినా ఇగ యుద్ధమే అని చెప్పిండు. శరద్ పవర్ గారితో మాట్లాడినా రాష్ట్రపతికి సంబంధించిన ఎన్నికల మీద మేము చర్చించినామన్నాడు. అంతకంటే ముందు దేవగౌడ విషయంలో చెప్పిండు. దేవగౌడ గారు ఇచ్చిన స్టేట్మెంట్ దీంట్లో క్లియర్గా ఏం రాసిండంటే ఆయన, బట్ దేర్ వాజ్ నో డిస్కషన్స్ అబౌట్ పాలిటిక్స్. గౌడ రిపోర్టెడ్లీ టోల్ ద పార్టీ ఫంక్షనరీ ఐ స్పోక్ టు హిమ్, అంటే కేసీఆర్, రిగార్డింగ్ సమ్ పర్సనల్ ఇష్యూ అండ్ దేర్ వాజ్ నో పాలిటిక్స్. ఐ డోంట్ నో వై కేసీఆర్ ఆఫీస్ మేడ్ సచ్ ఎ స్టేట్మెంట్. దేవగౌడ నా కూటమికి సహకరిస్తుండ అనేదైతే కేసీఆర్ గారు ప్రకటించినో ఎంబడే దేవగౌడ గారు స్టేట్మెంట్ ఇచ్చిన నా వ్యక్తిగతమైన పనుల మీద నేను కేసీఆర్తో టెలిఫోన్లో మాట్లాడినా. కేసీఆర్ పెట్టబోయే ఫెడరల్ ఫ్రంటో లేకపోతే నేషనల్ ఫ్రంటో ఏ టెంటో నాకు సంబంధం లేదు, నాకు తెలియదు అని చెప్పి దేవగౌడ గారు స్టేట్మెంట్ ఇచ్చారు. ఇక ఇక్కడ శరద్ పవార్ గారు వారి వారి ట్విట్టర్లో నిన్న పెట్టింది, ఇట్ వాజ్ ఎ ప్లెజర్ మీటింగ్ విత్ శ్రీ కె చంద్రశేఖర్ రావు సీఎం తెలంగాణ ఎట్ మై ముంబై రెసిడెన్స్ టుడే. వీ డిస్కస్డ్ వేరియస్ ఇష్యూస్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ కోఆపరేషన్ బిట్వీన్ తెలంగాణ అండ్ మహారాష్ట్ర. మేమిద్దరం తెలంగాణ మహారాష్ట్ర యొక్క అభివృద్ధికి సంబంధించిన వివిధ అంశాల మీద మేము చర్చించుకున్నామని చెప్పి శరద్ పవార్ గారి ఫోటోలు పెట్టి వీరు ట్విట్టర్లో పెట్టారు. సీఎంఓ మహారాష్ట్ర పెట్టింది, ఉద్ధవ్ ఠాక్రే సీఎంఓ ఆఫీస్ పెట్టింది. తెలంగాణ సీఎం శ్రీ కె చంద్రశేఖర్ రావు అకంపెనీడ్ బై హిజ్ డెలిగేషన్ కాల్డ్ ఆన్ సీఎం ఉద్ధవ్ బాలసాహెబ్ ఠాక్రే, దే డిస్కస్డ్ ఎన్హాన్సింగ్ cooperation between two states in the areas related to water resources, industry, infrastructure and interstate joint irrigation projects. Ante maximum developmental issue, irrigation issues, industrial issues memu KCR charchinchukunam ani cheppi Uddhav Thackeray garu Twitter lo CMO nunchi pettaru. Supriya Sule, pleasure meeting honorable K Chandrasekhar Rao ji, chief minister of Telangana ani pettindi. ఎక్కడ కూడా శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రే, సుప్రియా సూలే, దేవగౌడ ఇప్పటి వరకు కేసీఆర్ క్లే చర్చలు విజయవంతమైనాయి. ఇక ఏ పైల్వాన్ నిక్లా ఒక పైన తీసుకు మారనే వాళ్ళ హే, ఏ సబ్ చీజా కాసే ఆ రే కొన్ ఐసే చీజోన్ కే బారీ మే చర్చా కర రా హే, ముజే తో కుచ్ సమజ్ మే నహీ ఆ రా హే, క్యా హో రా హే హిందుస్తాన్ మే. అగర్ సచ్ముచ్ కేసీఆర్ మోదీ కే ఖిలాఫ్ అగర్ లడ్నా హే లడ్ రా హే తో అదానీ కు క్యూ టెండర్ దే రా హే. జబ్ आप मोदी के खिलाफ लड़ना है तो क्यों आप जगनमोहन रेड्डी से नहीं मिलते, नवीन पटनायक से नहीं मिलते, आई के केजरीवाल जी से नहीं मिलते, नीतीश कुमार जी से नहीं मिलते, बीएसपी एंड एसपी से नहीं मिलते? जो लोग इंडिया के साथ काम कर रहा है, जो लोग मोदी और इंडिया को मदद दे रहा है पार्लियामेंट में, उन लोगों को नहीं मिल रहा है. अगर सचमुच कल्वकुंट्ल चंद्रशेखर राव जी को मोदी को हराना है, बीजेपी को अगर हटाना है तो केसीआर जी ने यह कोशिश करना है कि जगनमोहन रेड्डी, नवीन पटनायक, गुजराल, नीतीश कुमार, अखिलेश यादव, मायावती, ये सब सारे प्रदेश के अध्यक्ष, रीजनल पार्टी हेड्स को इकट्ठा करके मोदी को कमजोर कर सकता है, मगर वो काम जारी नहीं है. उन लोगों को मिलने के लिए भी कोशिश नहीं है. जगनमोहन रेड्डी इनका जुड़वा भाई है, बार बार ये दोनों मिलके पूरा हिंदुस्तान को पूरा नक्शा बदलने के लिए चर्चा हुआ बोल के बोलते हैं ना.
आपके साथ क्यों आपके दोस्त नहीं आ रहे हैं? जो लोग यूपीए में काम कर रहा है, कांग्रेस के साथ में जोड़ा हुआ है, ममता दीदी, स्टालिन, उद्धव ठाकरे जी, शरद पवार जी, ये सब हमारे दोस्त है भाई, हमारे दोस्तों का। आप जा रहे हैं, आप जाके उन लोगों को इकट्ठा करने के बहाना आप जो बोल रहे हैं दुनिया के, अगर ये लोगों को यूपीए से बाहर लाए तो यूपीए कमजोर हो जाएगा। यूपीए कमजोर हो गए तो किनको फायदा है? मोदी जी भारतीय जनता पार्टी को यह फायदा पहुंचाने के लिए सुपारी उठाए, सुपारी गैंग लीडर है केसीआर, यूपीए को खत्म करने के लिए केसीआर सुपारी उठाए, वो सुपारी के हिसाब से एक तरीका से यूपीए को कमजोर करने के लिए केसीआर कोशिश कर रहा है। ये साजिश पूरा हिंदुस्तान देख रहा है, पूरा हिंदुस्तान समझ रहा है। केसीआर जैसा आदमी को कोई भरोसा नहीं करते, क्योंकि इनका पूरा देखो 25 साल का इनका पॉलिटिकल ग्रोथ, पॉलिटिकल अफिलिएशन। आई हैव मेट वन ऑफ द इंपॉर्टेंट लीडर, आई कैन नॉट कोट हिज नेम बट आई कैन कोट हिज कोटिंग। ही वॉज टोल्ड मी दट व्हेन आई वॉज इलेक्टेड एज अ पीसीसी प्रेसिडेंट, आई वेंट एंड मेट दट सीनियर मोस्ट लीडर। ही इज एन इंडियाज टॉलेस्ट टावरिंग पर्सनैलिटी, 53 years continuous as a elected representative, MLA, MP, Rajya Sabha, or any other minister, continuous, not even one day gap. 53 years experienced person I have met. He has told me that I have never seen, I have failed to assess one person, that is KCR. He is a cheater, liar and looter. He was told me that you have to aware of your chief minister attitude. I have failed to assess one person, that is KCR. This was made by one of the India's towering personality, very important leader. Then I came to know that what KCR is having is face value in national level. So my point is, it is very simple. He wanted to distract UPA. He wanted to work for Modi. Third time he wanted to re-elect as a Prime Minister of India. So he is supporting that. Really, if KCR wants to defeat Modi, I'm demanding KCR, go and meet Jagan Mohan Reddy, go and meet Navin Patnaik, go and meet Kejriwal, go and support Safa in Uttar Pradesh. Go and tell Uttar Pradesh people Modi is cheater, ask them to defeat. Go and meet Asaduddin Owaisi to tell him to support Samajwadi Party in Uttar Pradesh to defeat Modi and Yogi. No? He was speaking with media people. He was saying that BJP is going to re-elect in Uttar Pradesh. How come you are going to defeat your enemy? When you are saying something, your activities are some other with malified intention. So how come our people are going to believe KCR's statement? सकता है उनका बेटा कर सकता है, उसके अलावा एक से सौ तक कोई नंबर ही दूसरे को मिलेगा नहीं। ऐसे दो कबाज नेता राजनीति में रहना बहुत दुखी की बात है। अंधके दिष्टमैन फिर्यादुलु
పార్లమెంట్ సభ్యులుగా ప్రధానమంత్రి నుంచి మొదలు పెడితే ప్రతి విచారణ సంస్థకు నేను కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు స్వయంగా వెళ్ళి మా వాదన వినిపించి ఆధారాలతో కూడుకున్న వివరాలను ఫిర్యాదు సంస్థలకు ఇచ్చినాము. అందుకే నేను కిషన్ రెడ్డిని బండి సంజయ్ని డిమాండ్ చేస్తున్నా. మీరు కేసీఆర్ అవినీతికి వ్యతిరేకంగా విచారణ జరిపిస్తాం జైల్లోకి దోల్తాం అంటున్నారు కదా, ఇంతకంటే ఫిర్యాదులు కానీ ఇంతకంటే వివరాలు ఇంకెక్కడా లేవు. 50,000 కోట్ల రూపాయల ఖనిజ సంపదను కేసీఆర్ కుటుంబం కొల్లగొట్టబోతుంది. నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంటే తక్షణమే విచారణ జరిపించి దీని మీద చర్యలు తీసుకోండి. ఈ రకమైన దోపిడీకి సంతకాలు పెడుతున్న సిఎండి శ్రీధర్ను ఎంబడే కేంద్ర ప్రభుత్వం రీకాల్ చేసి ఒక సిన్సియర్ ఆఫీసర్ని అక్కడ సిఎండి చేసి గత 7.5 సంవత్సరాలుగా ఏమేమి సింగరేణిలో జరిగిన కుంభకోణాలు ఉన్నాయో, బొగ్గు తవ్వకాలలో కావచ్చు, డీజిల్ కొనుగోళ్లలో కావచ్చు, సిఎస్ఆర్ ఫండ్స్ కేటాయింపులో కావచ్చు, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధుల కేటాయింపులో కావచ్చు, వీటన్నిటి మీద ఇవే కాదు సింగరేణి ఏదైతే స్టాక్స్ ఉన్నాయనో, బొగ్గు నిల్వలు ఉన్నాయని చెప్తుండో, అందులో కూడా మొత్తం గోల్మాలే ఉన్నది. దాని మీద కూడా విచారణ చేసి ఈ దీనికి కారకులైన వాళ్ళందరినీ జైలుకు పంపించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. దాంతోపాటు మోదీ మీద, అదాని మీద విద్యుత్ సంస్కరణల సందర్భంగా కేసీఆర్ గారు చాలా కోపంతో మాట్లాడినట్టుగా మాట్లాడిండు. అదే అదానికి నువ్వు ఎట్లా టెండర్ ఇస్తున్నావు, ఎట్లా అదానితోని నీ బినామిని టెండర్ అంతా అయిపోయాక ఎన్కౌ డోర్ నుంచి తీసుకొస్తున్నావు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని సింగరేణి సిఎండిని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న నైని కోల్ మైన్ను పిలిచిన టెండర్లను రద్దు చేసి ఇందులో జాయింట్ వెంచర్స్కి కన్సార్షియమ్స్కి అవకాశం ఇచ్చి పారదర్శకంగా టెండర్లను పిలిపించి 1,000 కోట్ల రూపాయల అవినీతి నాపాలి, ఇది ప్రజల సంపదను కాపాడవలసిన బాధ్యత కేసీఆర్ మీద ఉన్నది. అవినీతికి పాల్పడితే కొడుకునైనా బిడ్డనైనా జైలుకు పంపిస్తున్న కేసీఆర్ను కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇప్పుడు మీ చిత్తశుద్ధిని, మీ నిజాయితీని నిరూపించుకోవాల్సిన సందర్భం వచ్చింది. రాజకీయాలను అవసోపాన బట్టి అత్యంత పిన్న వయసులో పెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన వ్యక్తినే బుట్టలో పడేసిండు కేసీఆర్ అంటే ఇక మేము లెక్కనా అని అనిపించింది. వారితో నాకున్న వ్యక్తిగత పరిచయంతో ఇప్పుడు కూడా నేను అనుకునే ఏం సంగతి అని, మాకు కూడా ఎంతో కొంత పరిచయం ఉంటారు కదా, పోయి శరద్ పవార్ గారు చెప్తున్నాడు అంటారు రాష్ట్రపతి ఎన్నికలలో నువ్వే రాష్ట్రపతివి, నిన్ను మేము అందరం కలిసి అందరం దేశం ఒడ్డేసి నేను రాష్ట్రపతిని చేస్తా అని చెప్పిండు శరద్ పవార్. గత అనుభవాల దృష్ట్యా దండం పెట్టి నీకోసం నువ్వు చేసుకో అని చెప్పిండట. ఎందుకంటే నాకేం నిన్ను అంటే ఈయన మీద ఆధారపడి ఆ పదవికి పోటీ చేయాలన్న ఆసక్తి కానీ కేసీఆర్ గారు ఏం మాట్లాడినరో వాళ్ళు ట్విట్టర్లలో చెప్పారు, మీరు పేపర్లలో టీవీలలో వేసిన ఇంతింతలావు అక్షరాలు ఇవాళ పేపర్లు చూస్తే మొత్తం అవే ఉన్నాయి. బొంబాయి మొత్తం ఫ్లెక్సీలు పెట్టారు అన్నాడు. ఎవడా అని చూస్తే వాడు రాజీవ్, రాజీవ్ ఎవడా అంటే ఆ తెలంగాణ జాగృతిలో ఆ పిల్లగాడు ఏదో బాధ్యత. ఇవాళ
రేపు పెళ్ళిళ్ళు కానీ ఇవి కానీ ఏదో మ్యారేజ్ అంటే క్యాబ్ అయ్యాదు జైపూర్ మే ఇక ఈయన దేశ్కి నేత అయిపోయిన దాని మీద రాసిందట దేశ్కి నేత అని నయం చంద్రమండలానికి ప్రెసిడెంట్ అని రాస్తే చంద్రమండలం కూడా నాదే అనేటోడు రాసుకోండి రేపటి నుంచి కేసీఆర్ చంద్రమండలం ప్రెసిడెంట్ చంద్రశేఖర్ రావు అని సిగ్గులేనోడు దేశ్కి నేత అని రాసుకుంటే దేశ్కి నేత అవుతాడా ఏం కట్టుకో అడ్వర్టైజ్మెంట్ చూసినా నేను పేపర్లా బీజేపీ అడ్వర్టైజ్మెంట్ వాజ్పేయి గారు అఖిల భారత అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శి అని ఉంది ఆ పక్కన అడ్వర్టైజ్మెంట్ వేసిన ఫోటో ఉంది వాడి పేరు రాసుకుని వాడు అఖిల భారత అని పెట్టిండు నేను వాడిని పిలిచి అడిగిన ఈ అఖిల భారత కార్యకర్త ఏంటంటే అవనా నేను దేశం మొత్తం పార్టీకి పనిచేస్తా కాబట్టి నేను అఖిల భారత కార్యకర్త అన్నాడు కేసీఆర్ దేశ్కి నేత గట్లనే ఉంది దిక్కుమాలిన వారం ఎవడా ఇప్పుడు నేను నా అభిప్రాయం చెప్తలేను వాళ్ళు అధికారికంగా చెప్పిందని నేను కోట్ చేస్తున్నా దీంట్లో నా అడిషన్స్ లేవు డిలిషన్స్ లేవు స్ట్రెయిట్ లైన్ వాళ్ళు ఏం చెప్పారో నేను అది చెప్పిన మీరు పత్రికలలో ఏం రాసిండ్రో కేసీఆర్ ఏం చెప్తుండో కేసీఆర్ వంది మాగదులు ఏం చెప్తుండో అది చెప్తున్నా ఈ రెండింటి మధ్యలో ఉన్న తారతమ్యం చెప్తున్నా వ్యక్తిగతంగా నాకు అంతో ఇంతో ఈ దిగిన ఫోటోలలో ఎవరైనా మా కొలీగ్స్ ఉంటారు కదా ఆ పార్టీ ఈ పార్టీ కవిత గారికే తెలిసి ఉండాల్సిన పని లేదు కదా ఆ ఎంపీలల్లా మాకు కూడా ఫ్రెండ్స్ ఉండొచ్చు కదా మేము కూడా అడుగుతాం కదా ఏమైందని మాకు కూడా మిత్రులే కదా మేము కూడా మూడేళ్ళ నుంచి పార్లమెంట్లో ఉన్నాం కదా మమ్మల్ని కూడా ముఖం చూస్తే గుర్తుపడతారు కదా ఎవరైనా వాళ్ళని మేము అడిగినాము ఏదో టైంపాస్ నడుస్తుంటారు ఇట్లా వస్తుంటారు పోతుంటారు తిక్కలో తిరునాళ ఉంది తిక్కలోడు తిరునాళకు పోతే ఎక్కడానికి దిగడానికి సరిపోయిందని పెద్దలు వెంకటి చెప్పారు కేసీఆర్ కథ కూడా అట్లుంది ఓసారి పోయి నవీన్ పట్నాయక్ ఓసారి పోయి కాళీమాత దగ్గరకు పోయి మమతా దీదీని రంగనాయకుల టెంపుల్ కాడుకోయి స్టాలిన్ దగ్గర ఇంకో గుడి కాడుకో ఇంకో దగ్గర ఈ గుడి మెట్ల కాడ పిచ్చమెత్తుకునుడే వారం ఏంద్రా ఆయన అనేది అసలు సిగ్గు తప్పిపోయిండ మతి తప్పిండో సిగ్గు తప్పిండో నాకైతే అర్థమవుతలేదు కాదు నాకు తెలియదు కానీ మొత్తానికి తెలంగాణ పరువు మాత్రం తీసి బజార్లో పడేస్తుడు ఈ తెలంగాణ వాళ్ళు జోలె పట్టుకొని తిరుగుతారు అని నువ్వు ఈ ఇప్పుడు మన ఇప్పుడు మీరు ప్రెస్ మీట్ అయిపోయినాక వచ్చి కూర్చుంటారు మనం సవలక్ష మాట్లాడుకుంటాం హైదరాబాద్ వరదల నుంచి రకరకాలవి ఈయన ఉపోద్ఘాతం చెప్పిండు నేను కళ్యాణ లక్ష్మి ఇస్తున్నాను నేను అది ఇస్తున్నా నేను ఇది ఇస్తున్నా అని నేను అన్నీ చెప్పిండు నేను ఏమేమి ఇస్తుండో రైతు రుణమాఫీ మాఫ్ కాలేదంట కదా అని అడిగారు మాది మహారాష్ట్ర రైతు ఆత్మహత్యలలో మొదటి ప్లేస్లో ఉంది తెలంగాణ రెండో ప్లేస్లో ఉంది మరి ఇంత అద్భుతంగా రైతు బంధు ఇచ్చినాక కానీ వేల మంది ఎట్లా చచ్చిపోయారు నువ్వు ఇన్సూరెన్స్ ఇస్తున్న ఫార్మర్స్కి అని చెప్పిండు 76,000 ఫార్మర్స్ కమిటెడ్ సూసైడ్ అని చెప్పి అఫీషియల్ ఇన్సూరెన్స్ నుంచి క్లెయిమ్ చేసిన వాళ్ళు వాళ్ళు అడిగినారు మరి నువ్వు ఇంతమంది ఎట్లా చచ్చిపోతున్నారు నువ్వు ఇవన్నీ ఇచ్చిన తర్వాత అని సో వాళ్ళు కూడా చాలా అంశాలు వీరు చెప్పడం వాళ్ళు ఇదంతా జనరల్ డిస్కషన్ అంటే ఇవన్నిటి కూడా ఏంటంటే మనం 2.5-2 గంటలు కూర్చున్నప్పుడు 1-2 గంటలు కూర్చున్నప్పుడు రకరకాల చర్చలు వస్తాయి అట్లాంటి చర్చలు జరిగినాయి కానీ వాళ్ళు కేసీఆర్ను ఒక సీరియస్ పొలిటీషియన్ కింద ఒక కాంక్రీట్ ప్రపోజల్ తీసుకొచ్చిన ఒక నేతగా వాళ్ళు పరిగణలోకి తీసుకోలేదు ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ అడిగితే ఇంకో ముఖ్యమంత్రి ఇయ్యాడా మీరు చెప్పండి సోదర మీరు ఇంత సీనియర్ జర్నలిస్ట్ సేమ్ ఇప్పుడు మీ ఇప్పుడు ఆయన కలిసి వచ్చిన వాళ్ళు అందరినీ నెక్స్ట్ 10 డేస్లో యాజ్ ఏ ఎంపీగా నేను అపాయింట్మెంట్ అడిగి అందరినీ కలిసి బొకే ఇచ్చిరానా అంత మాత్రాన మొత్తం అంతా నాతో మాట్లాడినట్టేనా మీకు అమెరికాలో ప్రెసిడెంటు $500 కడితే ఫోటో ప్రొవిజన్ ఉంటుంది తెలుసు కదా మీకు ఒబామా కానీ లేకపోతే ట్రంప్ కానీ వీళ్ళందరూ ఉన్నప్పుడు ఎవరైనా ఒక వ్యక్తి $500 వాళ్ళ ట్రస్ట్కు డొనేట్ చేస్తే నువ్వు అతనితో కలిసి ఫోటో దిగడానుకుంటావు నువ్వు ఆ ఫోటో బయటకు తెచ్చి ఏం రాసుకుంటావు వైట్ హౌస్ నాకే ఇస్తా అన్నాడు ఉండమన్నాడు ఇక్కడనే వచ్చి చెప్పుకుంటావా నీ ఇష్టం చెప్పుకో రేపటి నుంచి నన్ను వైట్ హౌస్లోనే ఉండమన్నాడు కానీ నేనే వద్దని వచ్చిన అని చెప్పుకుంటా చెప్పుకో జస్ట్ $500 సో రాష్ట్ర ముఖ్యమంత్రి
మీ ఊరికి వచ్చిన నేను కలవనీకి వస్తున్నా లేకపోతే నిన్ను చూసిపోదామని వస్తున్నా నేను నీ అభిమాని అని ఏం చెప్పి సచ్చిండో ఈయన ఫోన్లో. వాళ్ళు సరే వస్తే రానిలే ఏముంది, ఒకడు వచ్చిపోతే నష్టమే ఉంది, కనీసం టూరిజం కింద ఇప్పుడు ఇంతమంది ఏదో హోటల్లో దిగుంటారు కదా, కనీసం 50 లక్షల కోట్ల రూపాయలు వాళ్ళకు టూరిజం దీని కింద వచ్చి ఉంటాయి వీళ్ళు పెట్టిన ఖర్చు. లోపలేంది, లోపల మాట్లాడిందే చెప్పారు, ఏం మాట్లాడిందో చెప్పలేదు కదా, ఏం మాట్లాడిందో చెప్పారు. నువ్వు అర్థం చేసుకోవడంలో లోపం ఉంది, ఎక్కడో నీకు దృష్టి లోపం ఉన్నది మిత్రమా. లోపల ఎగ్జాక్ట్గా ఏం మాట్లాడిండ్రో పాయింట్ టు పాయింట్ వాళ్ళు మెన్షన్ చేసారు. వాళ్ళు ఏం మెన్షన్ చేయకపోతే నేను కోట్ చేసి ఉండేటోను కాదు, ఎగ్జాక్ట్గా ఏం లోపల చర్చ జరిగిందో వాళ్ళు అధికారికంగా విడుదల చేశారు. తెలంగాణలో ఓ సామెత ఉన్నది, సౌభగ్నాయక్ లిక్నా అని, యా లకీర్ దిక్రా. ఈడ స్పష్టంగా వాళ్ళు ఏం జరిగిందో స్పష్టంగా చెప్పారు. దేవగౌడ గారు స్టేట్మెంటే ఇచ్చారు, ఈ తిక్కుమాలను నా పర్సనల్ పని నుండి ఫోన్ చేస్తే నేను రాజకీయంగా సమర్థించిన అంటాడు, వీడికి ఏమైనా మెదడిపోయిందా, నేను అసలు ఆ చర్చనే చేయలేదని దేవగౌడ స్టేట్మెంట్ ఇచ్చాడు. నేను అదే చెప్తున్నా కదా, ఆయనకు టోపీ ఎన్నిక పోయిండు, వచ్చే రాష్ట్రపతి నువ్వే అంటే నాకేముంది నాయన, నువ్వే తీసుకొని దండం పెడతా నేను అంటే నవ్వుకుంటే ఈయన ఏం చెప్పిండు. నేను చెప్పేది అదే, సీరియస్ కంటెంట్ ఏది, ప్రపోజ్డ్ కంటెంట్ ఏం లేదు. 100 వ్యవహారాలు గాలి ముచ్చట్లు ఎన్నైనా పెట్టవచ్చు, మనం మీ నుంచి అడిగిపోతే ఈ రోడ్డు అంటే టైం అంతా గడపడానికి మనం రకరకాల చర్చలు చేస్తాం, అన్నీ కాంక్రీట్ కాదు కదా. పొలిటికల్గా సింపుల్ స్టాండ్ మిత్రులారా మీరు అర్థం చేసుకోండి, యూపీఏని చీల్చడం ద్వారా కాంగ్రెస్ను బలహీనపరిచి మోడీకి ఈ దేశంలో పోటీ లేదు, ప్రతిపక్షం లేదని నిరూపించడం ద్వారా మూడోసారి మోడీని ప్రధానమంత్రిని చేయడానికి కేసీఆర్ గారు పూర్తి స్థాయిలో నిరంతరం పనిచేస్తుండు. మోడీని బలహీనం చేయాలంటే ఎన్డీఏలో ఉన్నోళ్ళని చీల్చాలి, కాంగ్రెస్ను బలహీనం చేయాలంటే యూపీఏలు ఉన్నోళ్ళని చీల్చాలి. కేసీఆర్ యూపీఏలు ఉన్నోళ్ళని చీల్చడానికి ప్రయత్నం చేస్తుండా, ఎన్డీఏలు ఉన్నోళ్ళని చీల్చడానికి ప్రయత్నం చేస్తుండా? ఇది సింపుల్, దీంట్లో ఏముంది, దీంట్లో పెద్ద సైన్స్ లేదు, మ్యాథమెటిక్స్ లేదు, కళతో చూస్తే అర్థమవుతుంది ఈడెవంతో ఊరేగుతున్నాడని. జైలు పోకుంటుంటాడు గంతే ఏంటున్నది, ఇప్పుడు దోసుకున్న సొమ్ము ఉంది కదా అదంతా మిగిలిపోతుంది, లేకపోతే కానీ ఈడో ఇన్కమ్ ట్యాక్స్ విజిలెన్స్. ఈ దేశంలో నేనే నిన్న ఒక ప్రశ్న అడుగుతున్నా సోదరా, కిందికి చూడకు జరపచ్చు. ఈ దేశంలో సొంత పార్టీ ముఖ్యమంత్రుల మీద కూడా సిబిఐ ఎంక్వైరీలో, ఈడీ ఎంక్వైరీలో వేసారు అమిత్ షా, నరేంద్ర మోడీ కేంద్రంలో వచ్చిన తర్వాత. యడ్యూరప్ప అతీతం కాదు, చౌహాన్ అతీతం కాదు, చాలామంది భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కేంద్ర మంత్రుల మీద, భారతీయ జనతా పార్టీ పొత్తులో ఉన్న ప్రభుత్వాల మీద కూడా ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్ అండ్ సిబిఐ ఎంక్వైరీస్ ఆర్డర్ ఇచ్చారు. ఒక్క కేసీఆర్ మీదనే 8 ఏళ్ళలో ఒక్క ఆర్డర్ కూడా ఇయ్యలే. కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు సిబిఐ కేసులు నమోదైన సహారా కుంభకోణము, ఈఎస్ఐ ఆసుపత్రుల కుంభకోణం కూడా తొక్కిపెట్టింది 8 ఏళ్ళలో. అంటే వీళ్ళిద్దరి మధ్యల బంధము, ఈ ఫెవికాల్ బంధం ఎంత బలంగా ఉందో నువ్వు అర్థం చేసుకో. కేసీఆర్ ప్రెస్ మీట్లు అన్ని తిట్టిండి అప్ప 2.5 గంటలు, చివరికి ఏం చెప్పిండే దాని సారాంశం, యూపీలో బీజేపీ గెలుస్తుంది అన్నాడు. ఇంకా యూపీలో బీజేపీ గెలచడానికి ఈ మొగోడు కావాలి నా చెప్పనికే, ఈయన ఏమైనా చిలక జోషం చెప్తున్నాడా, హస్త సాముద్రికం అని చెప్తున్నాడా, ఈయననే ఓడి అడిగాడు. ఇప్పుడు ఈ మోడీని ఓడగొట్టాలంటే ఎస్, నేను మోడీని ఓడగొడతా, యూపీ కూతుని ఇప్పుడే బయలుదేరుతున్నా, ఇక నడువురు మీరు కూడా అని చెప్పి లేచి బయటకు వెళ్ళి లాగు తోడుకొని పోవాలి యూపీకి. ఇంకా 4 విడతలు ఎలక్షన్ ఉన్నట్టు, 4 విడతలలో 4 మీటింగులు పెట్టమని ఉన్న కేసీఆర్ని ఉత్తరప్రదేశ్ వెళ్ళి మోడీని ఓడగొట్టమని. గీడ బొంబాయి కోస్తా, దుబాయ్ కోస్తా, గాడి కోస్తే, గీడి కోస్తే ఎందుక. ఇంకా 4 విడతల ఎన్నికలు ఉన్నాయి ఉత్తరప్రదేశ్లో, విడతకు ఒక బహిరంగ సభకు ఒక 10 లక్షల మందిని జమేసి యోగిని మోడీని ఓడించడానికి అవసరమైన సభలు పెట్టమన్నారు కేసీఆర్ను. యూపీ ప్రజలకు మోడీని గెలిపించమని చెప్తాడు, ఈడ ఉత్తుతోలకంతా నేను ఓడిస్తా అని చెప్తాడు. అసలు ఈ రెండింటికి ఏమన్నా సారూప్యత ఉందా?
డెఫినెట్గా అన్ని రకాలుగా ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. పార్లమెంట్లో కూడా మాట్లాడతాం, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో కూడా మాట్లాడినాము. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఎన్ని ఫిర్యాదులు చేసాడు, మేము పార్లమెంట్లో పార్టీని కూడా కంప్లీట్ కాంగ్రెస్ పార్టీ దృష్టిలో కూడా పెట్టి దీనికి సంబంధించి మార్చి 14 నుంచి 2వ విడత పార్లమెంట్ సమావేశాలలో ఈ విషయం మీద పూర్తి స్థాయిలో చర్చలు లేవనెత్తడానికి ప్రయత్నం చేస్తాం. అక్కడ కూడా మాకు న్యాయం జరగకపోతే, ప్రభుత్వం ఇట్లనే మొండిగా ముందుకు పోతే చివరి అస్త్రం ఉండనే ఉంది కదా న్యాయస్థానం. తప్పకుండా అన్ని రకాల ప్రయత్నాలు చేస్తాం. ఈ తెలంగాణ సంపద, ఈ తెలంగాణ సంపదని కేసీఆర్ కుటుంబం కొల్లగొడుతుంటే చూసుకుంటూ అయితే కూర్చోం. డెఫినెట్గా అన్ని రకాల ప్రయత్నం చేస్తాం. ధన్యవాదాలు. Thank you.